ఓం శ్రీ సాయినాథాయ నమః. దయామయుడైన దైవం తన సంతానాన్ని కరుణించటానికి తన అనంత శక్తిని తగ్గించుకుని అతి స్వల్పమైన పాంచభౌతిక శరీరంలో తనను బంధించుకొని మన కళ్ళ ముందు నిలబడతాడు. అంతటి మహదవకాశం లభించిన మానవులు ఎంత పుణ్యాత్ములో కదా. సాయీశ్వరుని కన్నులతో చూచి, చేతులతో స్పృశించి, చెవులతో ఆయన మాటలు విని, నోరారా వారితో మాట్లాడి తృప్తిదీరా బాబా ఇచ్చిన ప్రసాదం స్వీకరించి తరించారు. ఆహా, ఆనాడు మనం జీవించి లేకపోయామే అనే దుఃఖం పొంగి పొరలగానే, నేనిప్పుడూ ఉన్నాగా అంటూ బాబా తన భక్తులకు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తూనే ఉన్నారు. అందుకు కావలసింది బాబాపై నిజమైన భక్తి. భక్తి అంటే సేవ అని, దైవంపై నిష్కళంక ప్రేమ అని పెద్దలు అంటారు. దైవాన్ని చూడాలనే తపన మనలో ఉండాలి. మహల్సాపతి బాబా ముందు నిలబడి ఏ కోరిక కోరలేదు. బాబా సమక్షమే అతని జీవితంగా బతికాడు. ఇదే అనన్య భక్తి. అలా మహల్సాపతి పొందిన ఆనందానుభవం మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఆ ఆనందం అనుభవైక వైద్యం, అది పరమానందానుభూతి. గదాధరుడు పెద్దగా విద్య కూడా లేనివాడు, కానీ దైవాన్ని చూడాలి అనే బలమైన కోరిక అతన్ని నిలబడనీయలేదు. తోతాపురి ఆచార్యుడు ఆయనకు మార్గనిర్దేశనం చేశాడు. అమాయకుడైన గదాధరుడు శ్రీకృష్ణ పరమహంసగా మారాడు. చిత్తం స్వాధీనం లేని భక్తి ఉపయోగపడదు. దైవానికి మనల్ని మనం సమర్పించుకోగలిగితే, సర్వస్య శరణాగతి చేయగలిగితే, దైవం తనంత తాను మన హృదయంలో బందీగా ఉంటాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.